हेलो फ्रेंड्स, ఈ రోజు మనం చిన్న హార్వెస్ట్ చేసుకుందామండి. మన మిద్ద తోటలో అలాగే కొన్ని చిన్న చిన్న పండ్లు ఉన్నాయి, అవి కూడా చేసుకుందాం. సో నేను శ్వేత, వెల్కమ్ టు రణ్య తెలుగు ఛానల్. ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మరైతే మనం హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇక్కడ పచ్చిమిర్చి మొక్క ఉంది కదా, దీనికి రెండు కాయలు రెడీ అయ్యాయి. ఇవి హార్వెస్ట్ చేసేద్దాం. सो इक चूँ इवीट मन की हेड्स अने पिंचिंग से ब्रांचेस एक्को अब मन की खाता अनेको वस्तु. सो ईगुल्लू मन तीसक उपड़कू चटे फस्ट तरवा मन का अंड आकल उदी अड़वन आकल ఏందంటే ఈ ముదురాకులు ఉంటే పురుగు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, కాబట్టి ఈ ఆకులు కూడా ఎప్పటికప్పుడు తీసేసుకుంటా ఉంటే మనకి పెస్ట్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది, ఎనర్జీ సేవ్ అవుతది మొక్కకి. సో అది ఫ్రూట్ ఫార్మేషన్ కి యూస్ చేసుకుంటదన్నమాట. సో ఎక్కువ ఆకులు కూడా ఉంచొద్దు, ఏ ఈ చెట్టుకనే కాదు ఏ చెట్టుకైనా ఆకులు అనేవి ఎక్కువ ఉంచొద్దండి. దీని రెండు ఇంకా చిన్నవి ఉన్నాయి అండ్ ఇదిగోండి దీనికి కూడా పచ్చిమిర్చి ఉంది అండ్ ఇక్కడ మన వంకాయలు అయితే రెడీ అయిపోయాయి. సో కింద వైపున కూడా గాసాయి చూడండి, ఇది హార్వెస్ట్ చేసేసుకున్నా. దెన్ కింద వైపున కూడా గాసనే వంకాయ కూర నిన్న టమాటో వేసి నువ్వులు వేరుశనగపప్పు కలిపి చేసామండి, చాలా టేస్టీగా ఉంది. మా వాడు తినను వాడు కూడా తిన్నాడన్నమాట. సో మీరు గ్రేవీ ఎక్కువ వస్తుంది కర్రీలో అండ్ ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా అవుతాయి, అట్లా చేసుకుంటే మనకి పిల్లలు కూడా తింటారన్నమాట. ఒకసారి ఒక విధంగా తినలేదంటే మనం వేరే రకంగా ట్రై చేయాలి. అండ్ ఈ చెట్టు చూడండి, ఇది ఎండిపోయింది పైదాకా. నేను అనుకోవటం కింద రూట్ బౌండ్ అయిపోయింది, ఈ చెట్లు పెట్టి చాలా నెలలవుతుంది. సో కింద రూట్ బౌండ్ అయింది అనిపిస్తుంది, కానీ కింద ఈగురులు మాత్రం బాగున్నాయి. చూద్దాం అసలు ఈగురు ఏమన్నా వస్తుందో లేదో అని చెప్పి. సో ఈ కింద కాయలు కోసేస్తున్నాను నేను. అండ్ ఈ చెట్టు తీసేద్దామా అని ఆలోచిస్తున్నా, కానీ కింద ఈగురు అయితే నే చూడండి బాగుంది లేతగా. సో అందు గురించి తీయకుండా ఉంచుతున్నాను అన్నమాట. కాకరకాయలు ఇప్పుడే రెడీ అవుతున్నాయి మా చెట్టు. ఇదండి ఫస్ట్ కాయ, ఇది దీని ఆకులు కూడా. ఇదిగోండి ఇట్లా పేలుగా అయిపోయిన ఆకులు అన్నీ తీసేసుకుంటూ ఉండాలి, కొన్ని పాలినేషన్ అవ్వక ఇట్లా అయిపోతూ ఉంటాయి, అవన్నీ తీసేయాలి. అండ్ బెండకాయలు రెడీ అయ్యాయండి, బెండకాయలు కూడా కోసేసుకుందాం. చిన్న వైపున ఉన్నాయి. సో ఇదండి ఇది ఇంకా రెడీ అవుతుంది. ఈ చెట్లు ఉన్నాయి, ఈ చెట్టుకి అసలు కత్తులు ఉన్నట్టే ఉంటాయి అన్నమాట, నూగు ఎక్కువ ఈ చెట్టుకి. సో ఇది లేతగానే ఉందికి వస్తుంది. ఇక్కడ చూడండి, సో ఇది ముదిరింది చిన్నగా ఉంది అని చెప్పేసి నేను వదిలేశాను సీడ్స్ కానీ. నేను చూడండి సీడ్స్ అయితే ఎక్కువ రాలేదు, చిన్న కాయలే అని వదిలేశా. ఇదండి ఇవి పెట్టుకుంటే మళ్ళీ వస్తాయి మనకి, ఇట్లా విత్తనాలు కలెక్ట్ చేసుకోవాలి. ఇది
ఇది ఇంకా లేతగానే ఉంది, చూద్దాం. ఈ ఆవాలు కూడా రెడీ అవుతున్నాయండి మనకి. కొంచెం ఎండిన తర్వాత కోసుకోవాలి మనం. సో ఈ చెట్టు చూసారా, చిన్న కంటైనరు వంగ మొక్క పెట్టాను. సో అందులో మొన్న మనం కిచెన్లో నుంచి చేసాం చూడండి, అది బీట్రూట్ ఇందులో పెట్టాను ఒకటి, చక్కగా పెరుగుతుంది చూడండి. సో ఇట్లా ఎల్లోగా ఉన్న ఆకులు అన్నీ తీసేసుకోవాలి, ఎందుకంటే మనకు మట్టి తక్కువ. సో ఒక కిచెన్ వేస్ట్ పేడతోనే మనం వీటిని మెయింటైన్ చేసుకొస్తున్నాం కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి జాగ్రత్తగా, ఎక్కువ ఎనర్జీ చెట్టు నుంచి పోకుండా ఇవన్నీ చూసుకోవాలి. అండి సో ఇది కోసేద్దాం, ఎందుకంటే ఇదే ఇంకా లాస్ట్. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ ఉన్నాయి సో ఇక్కడ దాకా ఎగురుంది కాబట్టి ఇక్కడికి కట్ చేయాలి మనం దీన్ని ఇప్పుడు. సో ఇది చాలా గట్టిగా ఉంది, వేరే తెచ్చి కట్ చేస్తాం. ఇదండి కాకరపాదు కిచెన్ వేస్ట్లో నుంచి వచ్చిందనమాట, దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేశాక అదిగోండి కాయలు వేసింది అప్పుడే. ఇదండి చిన్నగా ఉంది, చూద్దాం అసలు. బీరకాయ కోసేద్దాం, ఎందుకంటే రెండు పిందులు ఉన్నాయి వెనక, ఇంకా అందు గురించి 1 వీక్ కూడా అవుతుందిలే అని చెప్పి కోసేస్తున్నాను. నేను 1 వీక్ మించి ఉంచట్లేదండి కాయలు, ఎందుకంటే ఇవి కుండీల్లో వచ్చేవి కదా, ఎక్కువ సైజు వస్తాయా అని చెప్పేసి. సో ఇది విత్తనాలు తీసుకున్నానండి, చిన్నకాయ కదా. అండ్ ఇదండి మా యాపిల్ బేర్ చిన్నగా కాస్తుంది, ఫస్ట్ కాపు కాబట్టి నేను ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ పర్లేదు. ఈ మాత్రం ఫస్ట్ టైం కాయడము, ఈ మాత్రం నిలబడ్డాయంటే ఓకే. కొమ్మక ఒక్కటైతే ఖచ్చితంగా ఉంది, చూద్దాం. ఇదండి ఇక్కడ వస్తుంది. అండ్ నేను అంతా కిచెన్ వేస్ట్ అట్లా పాదులోనే వేసేస్తాను, ఒక 1 వీక్ తర్వాత కదుపుతాను అనమాట. జస్ట్ మొలకాయలు రెడీ అవుతున్నాయి, చూద్దాం. ఇవి షార్ట్ కాయలాగా ఉన్నాయి, ఎక్కువ పొడుగు రావట్లా. ఇదండి ఈరోజు మనం హార్వెస్ట్ చేసినాయి అన్నమాట, బెండకాయలు అండ్ వంకాయలు. మాకైతే సరిపోతున్నాయి అనమాట, అసలు బయట నుంచి కూరలు కొనే పని లేకుండా ఎట్లయితేనేమో వస్తున్నాయి. అండ్ పచ్చిమిర్చి ఒక 3 కాసాయి. ఈ చిక్కుడుకాయలు నిన్న కోసాను చెట్టు నుంచి. అండ్ మెంతి కూర ఉంది, అది తెంపుకుందాము. ఇక్కడ చూడండి సొరపాదు, ఇది ఇంత చిన్నగా ఉంది, అప్పుడే పూతలు వేస్తుంది అనమాట. ఇది ఇప్పటికీ 2-3 సార్లు పూతలు తీసేసాను నేను. ఇదిగోండి పూత వేయడానికి రెడీ అవుతుంది, వయసు ఉంది చెట్టుకి. అయితే ఏంటంటే ఇదిగోండి ఈ బెండ మొక్క డామినేట్ చేయడం వల్ల ఇది సరిగ్గా కాపు అనేది లేదు అనిపిస్తుంది. సో నేను అందు గురించి ఏం చేస్తున్నానంటే పూతని ఎంకరేజ్ చేయట్లేదు, కొంచెం చెట్టు పెరిగితే తర్వాత పూత చూసుకోవచ్చు. మెంతి కూర యాక్చువల్లీ ముందే హార్వెస్ట్ చేయాలి, కానీ మనకి మిద్దె తోటలో వచ్చిన కూరగాయలు నేను అవన్నీ వండుకున్న తర్వాత హార్వెస్ట్ చేద్దాము మళ్ళీ ఎందుకు అని చెప్పేసి నేను హార్వెస్ట్ చేయకుండా వదిలేసాను. సో 3-4 ఆకులు కూడా వచ్చాయి ఒక్కోదానికి. ఇదిగోండి యాక్చువల్లీ 2 ఆకులు అప్పుడు తింటే చాలా మంచిది, ఇప్పుడు కూడా వండుకోవచ్చు, బట్ అప్పుడున్న టేస్ట్ ఇప్పుడున్న టేస్ట్ కొంచెం తేడా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఇది హార్వెస్ట్ చేసుకుందాం పప్పులో పెట్టుకోవడానికి. మెంతి కూర అయితే ఇంత వచ్చిందండి, అసలు చాలా ఫ్రెష్గా ఉంది. ఇట్లా మనం అప్పుడప్పుడు హార్వెస్ట్ చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో ఈ ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఈ కోవిడ్ టైంలో మనకి చాలా ఉపయోగపడుతున్నాయండి.
సో మీరు కూడా చిన్నగా గార్డెనింగ్ స్టార్ట్ చేయండి, చేయని వాళ్ళు. సో చేసిన వాళ్ళు ఇప్పటికే ఎంజాయ్ చేస్తూ ఉండుంటారు, ఆర్గానిక్ ఫుడ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఆ ఎంజాయ్మెంట్ పెంచే వాళ్ళకే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీకు కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.